हेलो फ्रेंड्स, ఈరోజు బణగనపల్లిలోని श्री వీరబ్రహ్మేంద్ర స్వామి श्री గరిమిరెడ్డి అచ్చబామ్మ దేవస్థానం ఉన్నాం। అసలు దీని విశేషత ఏంటంటే బ్రహ్మం గారు అచ్చబామ్మ గారి ఇంట్లో అప్పటిలో పెరట్లో గుంత దొవ్వి తాళపత్రాలు పెట్టి పైన చింత చెట్టు నాటారంట। ఆ చింత చెట్టుకి చాలా మహిమలు ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు। మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పదండి ఫ్రెండ్స్, ఇక టాపిక్ లో వెళ్ళిపోదాం। చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మం గారు నాటిన చింత చెట్టు అప్పటిలో ఇప్పుడు చాలా పెద్దగైంది ఫ్రెండ్స్। ఈ చెట్టుకి చింత చెట్టుకి విశిష్టత ఉంది। బ్రహ్మం గారు అప్పటిలో చింత చెట్టుకి పాలు కార్తారని చెప్పారు కదా ఫ్రెండ్స్, ఆ రెండు కొమ్మల మధ్య పాలు కారారంట। బ్రహ్మం గారు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎవరు కనుకోలేరు, ఎందుకంటే ఆయన అప్పుడు చిన్నప్పుడు వచ్చారు కాబట్టి ఆయన బణగనపల్లికి అందుకు అలాగనే ఇక్కడ పెట్టారంట ఫ్రెండ్స్ విగ్రహం తయారు చేసి। చూడండి అచ్చబాంబ గారు స్థానంలో 23 గదులు ఉన్నాయంట ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం పదండి ఫ్రెండ్స్। లోపలికి దారి, ఇది మొత్తం రీమోడలింగ్ చేశారు ఫ్రెండ్స్, మొత్తం అప్పటి నుంచి ఉన్నది మొత్తం రీమోడలింగ్ చేసి కొంచెం పెయింట్ చూసి అందరూ కొత్తగా అనుకుంటారు, కొత్తగా కట్టించారు, ఇది మొత్తం రీమోడలింగ్ ఫ్రెండ్స్। అదే బ్రహ్మం గారు జరిగిన పరిస్థితుల్లో సంఘటనల గురించి అక్కడ పెయింటింగ్స్ వేసి అక్కడ పెట్టారు ఫ్రెండ్స్। చూడండి అక్కడ అది రూమ్స్, అన్ని రూమ్స్ ఉన్నాయి, 23 రూమ్స్ అని చెప్పా కదా, అన్ని రూమ్స్ చూపిస్తా ఫ్రెండ్స్. అక్కడక్కడ రూమ్స్ మిస్ అవుతుంటే చూడలేము, ఎందుకంటే అక్కడ చిన్నవి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయలేక ముందుకి సాగేశాను। బ్రహ్మం గారి ముందు చూడండి ఫ్రెండ్స్, ఆవులు కుక్కలు ఉన్నాయి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా రావడానికి ట్రై చేయండి ఇక్కడికి। విజువల్స్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్, మొత్తం పెయింటింగ్స్ రూపంలో అమర్చారు మా ఫ్రెండ్స్ ఇక్కడ, చూడడానికి చాలా బాగుంది। మొత్తం గ్లాసులతో నిర్మించారు, పైకి వస్తే మొత్తం గ్లాసులతో, కింది వైపు మొత్తం పై భాగం, ఇదొక రూమ్ ఫ్రెండ్స్। సిద్ధయ్య స్వామి మరియు బ్రహ్మం గారు స్వామిగారు ఇక్కడ విగ్రహాలతో బాగా నిలుచున్నారు, చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే విజువల్స్ ఇది 23-2 గది, ఇక్కడ నంబర్ నేను వేయలేకపోయాను, వెళ్దాం మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. గదిలు 23 లాస్ట్ గది, అయితే విజువల్స్ కొంత బాగా వస్తుంది అనుకుంటున్నాను, అందరికి బాగా